ప్రభునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినంలో మనం ప్రభువును ప్రవేశపెట్టినందుకై మనం ఎంతైనా ప్రభుని స్తుతించబద్ధులమైనాం. ప్రతిదినము ఈ వార్మింగ్ ఆన్ మార్నింగ్ పరిచర్య ద్వారా ఒక వచనాన్ని మనం నేర్చుకోవడానికి ప్రభిస్తున్న ప్రభుకై ప్రభుకి ఎన్నో స్తుతులు. ఈ దినం కూడా ఒక వచనాన్ని చదువుతాను, దయచేసి గమనించండి, అవకాశం ఉన్న వాళ్ళు తీర్చుకోవడానికి ప్రయత్నించండి. మొదటి పేతురు 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చిన్న మాట, మీరును పరిశుద్ధులై ఉండుడి లేదా పరిశుద్ధులై ఉండుడి ఈ మాట చాలు. ప్రియులరా, మరి ఈ మాట ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు దేవుని వాక్యం ద్వారా. మరి దేవుడు తన ప్రజలకు చెప్తూ ప్రభు ఏం కోరుతున్నాడు అంటే, బైబుల్ తెలియచేస్తున్న, బైబుల్ పరిచయం చేస్తున్న దేవుడు ఏం కోరుతున్నాడు అంటే పరిశుద్ధతను కోరుతున్నాడు. అందుకే ఆయన బైబులు మానవాళికి పరిచయం చేస్తున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు, జీవితంలో, మాటల్లో, ప్రవర్తనలో, అన్నిటిలో ఆయన వ్యక్తిగతంగా పరిశుద్ధుడు. ఆయన నామం పరిశుద్ధం, ఆయన రక్తం పరిశుద్ధం, ఆయన రాజ్యం పరిశుద్ధం, ఆయన గ్రంథం పరిశుద్ధం, ఆయనవన్నీ పరిశుద్ధం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన తన ప్రజల నుండి పరిశుద్ధతను కోరుతున్నాడు, పరిశుద్ధులేనుడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి. పరిశుద్ధ అంటే కొన్నిసార్లు మనం మంచితనం అనుకుంటాం కొంతమంది. ఒకటి మంచితనం వేరు, పరిశుద్ధత ఇంకా దానిపైన మించినది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధత అంటే ఇలా చెప్పవచ్చు, పాపము లేక ఏ పాపము లేకుండా ఉండుట, లేకపోవడమే. తర్వాత పాపము అంటే కూడా మన దృష్టిలో తప్పుగా ఉన్న విషయాలు మానుకోవడం అని కాదు. అట్లానే పరిశుద్ధత అంటే కూడా అంటే మన దృష్టిలో రైట్ అనిపించిన కొలత జీవించడం కాదు, లేదా మన దృష్టిలో రైట్ అనిపించినట్లు బ్రతకడం కాదు. అందుకే పరిశుద్ధత అంటే మనం ఖచ్చితంగా చెప్పాలంటే అంటే మనకు రైట్ అనిపించిన రైట్ చేసుకుంటూ, తప్పు అనిపించే తప్పు అనిపించింది వదులుకుంటూ, రైట్ అనిపించిన వరకు చేసుకుంటూ వెళ్తే మన దృష్టిలో మనము ఖచ్చితంగా జీవించి ఉండొచ్చు, రైట్గా బ్రతుకుతూ తప్పేం లేదు అనుకుంటుండొచ్చు. అందుకే బైబుల్ అంటుంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదుక అది మరణానికి తర్వాత. బట్ నీ వరకు బాగుంటే నీ ప్రవర్తన ఒక దినాన్ని నీకు ఖచ్చితంగా మరి దేవుని రాజ్యం ప్రవేశించలేవు, నీ గమ్యం నరకానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే నువ్వు బాగుంది అనుకుంటున్న దాంట్లోనే దేవుని నీతితో చూస్తే, దేవుని నీతితో పరిశీలించినప్పుడు తప్పు ఉంటుంది. లేదా ఇంకో కొంతమంది ఇలా అనుకుంటారు, ఎవరైనా కొందరు రైట్ అంటే రైట్ అవుతుంది అనుకుంటారు. కొంతమంది మనల్ని అభిమానించేవాళ్ళు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు తప్పైనా కూడా. కాబట్టి మనల్ని ప్రేమించే కొద్ది మంది మెచ్చుకున్నందు వలన రైట్ అవ్వదు. కొన్ని విషయాలు లోకం దృష్టిలో రైట్ అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో తప్పు అయిపోయి ఉండవచ్చు. కాబట్టి అందుకే పరిశుద్ధత అంటే టోటల్గా ఫైనల్గా చెప్పాలంటే దేవుని దృష్టిలో సరి అయింది ఉండడం, దేవుని దృష్టిలో రైట్ అవడం, దేవుని ఎదుట నీతిగా. అందుకే నోవుతో దేవుడు అంటాడు, నీవు నా ఎదుట నీతిమంతుడైనా, నువ్వు నా ఎదుట నీతిమంతుడు. అది మనుషుల దృష్టిలో కాదు, లోహం దృష్టిలో కాదు, నిన్ను ప్రేమించే వాళ్ళ దృష్టిలో కాదు, నీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో కాదు, నీ స్నేహితుల దృష్టిలో కాదు, నీ దృష్టికి నువ్వు కాదు. కొన్నిసార్లు అలా మన దృష్టి మనకు బాగుంటాయి, ఖచ్చితంగా దేవుని దృష్టిలో తప్పై ఉంటాయి అనేక సంగతులు. మనం ప్రేమించే వాళ్ళ దృష్టి బాగుండొచ్చు, దేవుని దృష్టిలో తప్పైపోయి ఉండొచ్చు. మన స్నేహితుల దృష్టి బాగుండొచ్చు, దేవుని దృష్టిలో తప్పైపోయి ఉండొచ్చు. సమాజం దృష్టి బాగుండొచ్చు, దేవుని దృష్టిలో. చివరిగా
కొన్నిసార్లు దేశ చట్టపరంగా కూడా లీగల్గా అంటే చట్టం కూడా ఆమె చట్టం దృష్టిలో కూడా కొన్ని సంగతులు రైట్ అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో తప్పు అయిపోయి ఉండవచ్చు. అలాంటివి ఉంటాయి మనం సూక్ష్మం ఖచ్చితంగా వెతితే. కానీ అందుకే టోటల్గా పరిశుద్ధ అంటే దేవుని ఎదుట సరి అయినది. అంటే బైబుల్ పరిచయం చేస్తున్న పరిశుద్ధ దేవుడు ఆయన ఎదుట పరిశుద్ధమైంది ఆయన దృష్టికి ఆయన నీతికి. అందుకే నోవుతో నీవు నా ఎదుట నీతిమంతుడన్నావు. కనుక అందుకే ప్రియులారా మరి మనం దేవుని దృష్టికి ఎలా ఉన్నాను, దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను, ప్రభువా ఇంకేమైనా నీ దృష్టిలో సరికాంది నాలో ఉందా, ఇలా వెతకడం, ఇలా చూసుకోవడం, అలా సరిదిద్దుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమే. ఎందుకంటే మనల్ని మనం సరిపెట్టుకోదలుచుకుంటే ఎంత పెద్ద బలహీనత కూడా నా దాందేముందులని మన హృదయం మనల్ని మోసపరుస్తుంది. అందుకే బైబిల్ అంటుంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది. పెద్ద నేరాన్ని కూడా అది లేని వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది చేయట్లేదు, తప్పేముందులే అని మన మనసు సరిపెట్టేస్తుంది. కాబట్టి అందుకే లేదా మనుషులు కొన్నిసార్లు తప్పును కూడా మెచ్చుకుంటారు. కాబట్టి అందుకే దేవుని ఎదుట మరి దేవుని దృష్టిలో యోగ్యంగా ఉండడం, దేవుని ఎదుట న్యాయంగా నీతిగా ఉండడం, ప్రభువు మెచ్చుకోవడం. అందుకే ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు అంటుంది బైబిల్. సో అందుకే మరి దేవుణ్ణి ఎదుట మనం పరిశీలించుకోవాలి, దేవుని అడగాలి, ప్రభు ఏమైనా నీకు అయిష్టమైంది, నీకు ఆయాస్కరమైంది, నీకు యోగ్యం కాదు నాలేమని ఉందా. అందుకే 139 కీర్తన చివరొచ్చనాల్లో దావీదు అడుగుతాడు, నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందు ఉన్నదేమో చూడము. ఇలా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన వాక్యం నుండి కానీ తన ఆత్మ ద్వారా కానీ తను నొచ్చుకునే సంగతులు మనకు జ్ఞాపకం చేస్తాడు. వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టడమే పరిశుద్ధులకు రావడం, ఇది ప్రభు కోరుతున్నాడు. కనుక ప్రియులారా ఇలా అంటే దేవుడు సంతోషించే జీవితం కొరకు మనం అప్పగించుకోవడమే పరిశుద్ధతకు మనం ముందుకు రావడం. అందుకే ఆయన మీరు పరిశుద్ధులై ఉండు అని కోరుతున్నాడు. ఏదైనా బైబుల్ పరిచయం చేస్తున్న దేవుడు పాపరహితుడు పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధతనే కోరుతాడు. చూడండి మంచి తండ్రి తన పిల్లలకు మంచే చెప్తాడు, కాబట్టి మంచి తండ్రి మంచే ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. సో పరిశుద్ధుడు పరిశుద్ధతనే కోరుతున్నాడు. పాపము మరి అసహించుకునేవాడు, పాపం అస్సలు ఇష్టపడడు, పాపం విషయంలో సర్దుబాటు చేసుకోడు. కనుక మనం ప్రభువు తగినట్లు జీవిస్తే ఖచ్చితంగా లోకం విడిస్తే ఈ పరిశుద్ధుడు మనం కలుసుకోనగలుగుతాం. లేదా మనం సరిపెట్టుకొని మన ఇష్టానుసారం సర్దుబాటు చేసి పర్లేదు అనుకొని జీవిస్తే ఖచ్చితంగా రేపు పరిశుద్ధుని కలుసుకోలేవు. మరణం తర్వాత సరి చేసుకోలేము ప్రియులారా, మరణం తర్వాత ఏమీ సరి చేసుకోలేవు, మరణానికి ముందే సరిదిద్దుకోవాలి. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల పరలో తండ్రి మీ వాక్యంకు స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయంలో అంతకంటే ప్రాముఖ్యం మా జీవితంలో వాస్తవం చేయమని కోరుతూ ఈ మాటలు వింటనే బిడ్డలందరికీ తగిన కృప దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.